త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సత్తూరు శిరీష గౌడ్ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ది అని కొనియాడారు. తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని చెప్పారు. నేను సత్తూరు శిరీష గౌడ్. మా వారు వచ్చి డాక్టర్ నవీన్ కుమార్ గారు అండి, పీడియాట్రిషియన్. మా తాతగారు ఈవూరు సుబ్బారావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు. మా నాయనమ్మ శ్రీమతి ఈవూరు సీతారామమ్మ గారు ఎక్స్ మినిస్టర్గా చేశారు, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కూడా చేశారు. మా తల్లిదండ్రులు వారికి చాలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే మేడం, మీరు మీ ఎడ్యుకేషన్? మేడం నేను ఎంసీఏ చేశానండి. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి గల మీరు ప్రధాన కారణం మేడం? నాకు ఫస్ట్ నుంచి కూడా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ చేసేదాన్ని. సో ఈ 5 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఈ యొక్క ప్రక్రియలో నేనేంటంటే, రాజకీయంలో అయితే మనకి ఇంకాస్త ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యానండి. ఏ పార్టీలో జాయిన్ అయ్యారు మేడం? నేను టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పనిచేస్తున్నానండి. టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి గల ఏమన్నా మీకు ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే మీకు చెప్పాను కదా, నేను 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా చేస్తున్నానంటే అది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి. ఎప్పుడైనా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసేటప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ లోకల్ రిప్రజెంటేటివ్స్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి, అంటే వాళ్ళ స్పందన ఏదైతే ఉందో, లేదంటే వాళ్ళ రియాక్షన్, మాకు ఈ కోఆపరేషన్ సపోర్ట్ ఏదైతే ఉందో, అది వాటికి మేము ఆకర్షితులయ్యాం. అందుకే నేను టీఆర్ఎస్ పార్టీకి చేయడం జరుగుతుంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏమైనా సీట్ ఏమైనా ఆశిస్తున్నారా మేడం? ఆశించడం అంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మన జీహెచ్ఎంసీ ఎలక్షన్, ఈ జీహెచ్ఎంసీ మొన్న నోటిఫికేషన్ నిన్న వచ్చింది, మీ అందరికీ తెలుసు కదా. సో ఆ నోటిఫికేషన్లో కూడా 50% వరకు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పారు. యాక్చువల్గా అది చాలా గొప్ప విషయం. సో ఏంటంటే, ఇలా మహిళా ప్రాధాన్యత దీనిలో నాకేమన్నా అవకాశం వస్తే నేను తప్పకుండా నా సేవలు నేను చేస్తానండి. ఇన్ని పార్టీలు ఉండగా టీఆర్ఎస్ పార్టీనే ఎంచుకోవటం కారణం? టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకే మన తెలంగాణ అభివృద్ధి అనేది జరిగింది. ఎలా అంటే, ఇప్పుడు ఎన్నో పథకాలు వచ్చినాయి. ఒక కళ్యాణ లక్ష్మి తీసుకోండి, పెద్దవాళ్ళకి పెన్షన్ ప్లాన్స్ తీసుకోండి, రీసెంట్గా వరద బాధితులకి వాళ్ళు ఇచ్చే 10,000 రూపాయల ఇది కానివ్వండి, ఈ జీహెచ్ఎంసీ వాళ్ళకి వేతనాలు పెంచడం కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. అంతెందుకు, ఇప్పుడు మనం తీసుకుంటే మన హైదరాబాద్ని ఒక ఐటీ హబ్ లాగా, వన్ ఆఫ్ ద వరల్డ్లోనే నెంబర్1 ఐటీ హబ్ ఎలా అయిందంటే, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే అలా అయింది. ఏ రంగంలో తీసుకున్నా కూడా అభివృద్ధి అనేది, రోడ్లు వేయించడం కానివ్వండి, నాలాల క్లీనింగ్లు, లేక్లు వాళ్ళు దత్తత తీసుకుని చేయడం కానివ్వండి, ఎందులో చూసినా కూడా ప్రతి దానిలో మనకి అభివృద్ధి అనేది కనపడుతుంది. కనపడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా ఆకర్షితులవుతాం. ఓకే, మనం వీళ్ళతో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు, ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పాల్గొనవచ్చు అనే దృక్పథంతో నేను ఇక్కడికి వచ్చానండి.